నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఏడేళ్లుగా తెలంగాణపై తీవ్ర వివక్ష చూపుతున్న సంగతి తెలిసిందే విభజన హామీలో ఒకటైన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు గురించి సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీకి కేంద్ర మంత్రులకు లేఖల మీద లేఖలు రాశారు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి తమ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఆశించారు కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఏడేళ్లుగా ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతూనే ఉంది ఈసారి కేంద్ర బడ్జెట్లో కూడా కాజీపేట రైల్వే కోచ్ ఊసెత్తలేదు పైగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మహారాష్ట్రలోని లాతూర్లో ప్రారంభించి నిర్మాణ పనులు వేగవంతం చేసింది దీంతో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై ఇక ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది అయితే కేంద్రం కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోయినా టీఆర్ఎస్ ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది ప్రైవేట్ రంగంలో దేశంలోని అతిపెద్ద రైల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు కేసీఆర్ సర్కార్ ఇచ్చింది తాజాగా ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలు దిగ్గజ కంపెనీలకు నెలవైన తెలంగాణ రాష్ట్రం త్వరలోనే రైల్ కోచ్ల తయారీ ఎగుమతికి కేంద్రం కానుంది లోకోమోటివ్స్ కోసం హైటెక్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ చేసి తయారు చేసే మేధా సర్వో డ్రైవ్స్ హైదరాబాద్ సమీపంలోని కొండకల్లో వెయ్యి కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇది ఒకటిగా నిలుస్తుందని ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో రైల్ కోచ్ల తయారీ రవాణాకు తెలంగాణ కేంద్రంగా మారుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు తెలంగాణలో రైల్ కోచ్ల తయారీని సుసాధ్యం చేసిన మేధా బృందాన్ని అభినందిస్తూ కొండకల్లో శరవేగంగా పూర్తవుతున్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు ఈ ఫ్యాక్టరీ ద్వారా మూడు వేలకు పైగా ఉద్యోగాలు లభించే ఛాన్స్ ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు మొత్తంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం ఏర్పాటు చేయకపోయినా ప్రైవేటు రంగంలో దేశంలోనే అతిపెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తెలంగాణలో ఏర్పాటు చేసి కేసీఆర్ సర్కార్ బీజేపీ నేతలకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిందని చెప్పాలి